బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దాదాపు 6 గంటలకు పైగా కొనసాగిన రాష్ట్ర మంత్రివర్గం భేటీ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సూర్య నడి తెలుసుకుందాం. సూర్య చెప్పండి. ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి ఈ నెల 18న ప్రగతి భవన్ లో రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు నిర్వహిస్తారు. ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసి ఈ సమావేశంలో పట్టణ ప్రగతి నిర్వహణపై ప్రస్తుత స్థాయిలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థపై పయనం సాగడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమం మంచి బునాది ఏర్పడాలని చెప్పి చర్చించడం జరిగింది. పట్టణాల్లో పచ్చదనం పారిశుద్ధ్యం వెలివిరియాలని ప్రణాళికాబద్ధమైన ప్రగతి జరగాలని చెప్పేసి పౌరులకు మెరుగైన సేవలు అందాలని మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా అడుగులు పడాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్భంగా పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చూడడం జరిగింది. ఆయా పట్టణం ఇప్పుడు ఎలా ఉంది, రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి అనేది ప్రణాళిక వేస్తే అందుకు అనుగుణంగా నిధులు వినియోగించుకుని పద్ధతిలో ప్రగతి సాధించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ నెల 24 నుంచి అన్ని పట్టణాలు నగరాల్లో 10 రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని ఒక నిర్ణయం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమం సన్నాహకం కోసం పద్దెనిమిది ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలి. మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణ పైన పూర్తి స్థాయిలో చర్చించాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఈ సదస్సులో పాల్గొన్న వాళ్ళందరికీ అదే రోజు మధ్యాహ్నం కృష్ణాపురం జిల్లా గజ్జల పట్టణంలో నిర్మించిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లో స్వచ్ఛాన వాటలను సందర్శించడానికి కూడా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్భంగా సూచించారు. వార్డు యూనిట్ గా పట్టణ ప్రగతి జరగాలి. ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారం నియమించాలి. పట్టణ ప్రగతితో భాగంగా వార్డుల వారుగా చేయాల్సిన పనులను మొత్తం పట్టణంలో చేయాల్సిన పనులను గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా సూచించడం జరిగింది. పట్టణ ప్రగతితో భాగంగా నిరక్షరాస్యులను కూడా గుర్తించాలని ముఖ్యమంత్రి Peace.